హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు క్యాప్సికమ్ కర్రీకి కావలసినవి పదార్థాలు. క్యాప్సికమ్ 1/4 కిలో తీసుకున్నాను. దానికి 1 ఉల్లిపాయ పెద్దది, 2 టమోటాలు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమోటా, ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ క్యాప్సికము, ఆనియన్, టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ముందుగా మనం పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాన్ వేడెక్కింది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. దీంట్లో తాలింపు గింజలు 1 టీ స్పూన్ వేశాను. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇవి వేగే లోపల ఎండుమిర్చి 1 తుంచి వేయాలి. కరివేపాకు 2 రెమ్మలు వేయాలి. ఇది ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ దాంట్లో వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. చూడండి, ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం క్యాప్సికం ముక్కలు, టమోటా ముక్కలు. వీటిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు 1/4 టీ స్పూన్. చూడండి, ఇప్పుడు ఇవన్నీ ముక్కల్లో కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని, మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, మనం ఉప్పు, పసుపు ముందుగానే వేసాం కాబట్టి కొంచెం త్వరగా ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టేస్తే 1-5 మినిట్స్ అయితే ఉడికిపోతుంది. చూడండి, ఉడికిందేమో చూద్దాము. ఉడికింది. ఇప్పుడు మనం దాంట్లో చిన్న ఉల్లిపాయ కారం వేసి సరిపడా వేసుకోవాలి. 1-2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గిస్తే బాగుంటుంది. చూడండి, బాగా మగ్గిపోయింది. చూడండి, దించే ముందుగా 1 స్పూన్ పప్పుడు వేసుకొని 1-2 మినిట్స్ బాగా కలిపి దించేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. ఈ కర్రీకి పప్పడం కంపల్సరీగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, క్యాప్సికమ్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూడండి, వేడివేడిగా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయింది. ఇది పరాటాలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.